నమస్తే మామా ఈరోజు మాకు కాలేజీలో బోర్ కొడుతుంది ఇంకా సడన్గా బిర్యానీ తిందామని ఫిక్స్ అయ్యాం ఇంకా అలా ఫిక్స్ అవ్వగల ప్రతి ఒక్కరిని అడిగాం మేము మా ఫ్రెండ్స్ అందరిని ఏదైనా ముస్లిం ఫేమస్ స్పాటెడ్ బిర్యానీ సరైన ఫ్లేవర్ఫుల్గా దొరికేది ఎక్కడనంటే ప్రతి ఒక్కరు చెప్పారు మామ చాంద్ బిర్యానీ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అని అన్నారు ఇంకా దాని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఆటర్ నగర్లో విజయవాడలో ఉంటుంది మామా ఇంకా వాళ్ళు చెప్పి చెప్పగల ఇంకా నేను మా ఫ్రెండ్ అలాగే వెళ్ళి దాన్ని పార్సిల్ చేయించుకుందాం అంటున్నాం అనుకున్నాం బట్ ఇక్కడ చికెన్ ఫ్రై పీస్ చూస్తే నేను నోట్లో నీళ్ళు తిరిగేసామ చెప్తుంటే నాకు ఎలాగుందో మీకు మీకు అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా దీన్ని అలా మేము అలా పార్సిల్ చేపిస్తున్నాం మామ ఇంకా టేస్ట్ చేద్దామని ఇంకా దాన్ని తీసుకొని అయితే పట్టుకొని వెళ్ళిపోయామమ్మా ఇక్కడ లోపల చూడడానికి కూడా ఆంబియన్స్ బాగుంది హాయ్స్ అన్నాడు హాయ్ కూడా చెప్పాడు ఇంక దాని తర్వాత ఎండ బాగా ఎక్కువ ఉంది నేనైతే డ్రింక్ తాగలేను కోకోనట్ వాటర్ తాగుతానని మా ఫ్రెండ్ అన్నాడు మామ ఇంక సరే కదని చెప్పి మా ఊడి కోసం కోకోనట్ వాటర్ తీసుకున్నాం ఇంక తీసుకొని అలా కాలేజీకి అయితే స్టార్ట్ మామా ఇంక కాలేజ్లో టేస్ట్ చేస్తాం మేము మా ఫ్రెండ్ పట్టుకొని వెళ్ళి ఇంకా వాడు చూసేసరికి వన్ సెవెంటీ రూపీస్ స్టార్ట్ చేశాడు ఈ ఫ్రై పీసెస్ బిర్యానీ మొత్తం ఫైవ్ పీసెస్ చేసాడు మామ బట్ రైస్ వచ్చేసరికి మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంది అంటే సఫిషియంట్ మసాలాతో చేశారు అమ్మా ఎక్కువ మసాలా అయితే వేయలేదు మనకి ఎక్కువ మసాలా కావాలనుకుంటే డబల్ మసాలా అని చెప్తే వాళ్ళకి డబల్ మసాలా వేసి చేస్తారు మామ బట్ మొక్క కూడా సాఫ్ట్ సాఫ్ట్గా ఉడికింది మామా నోట్లో పెట్టుకొని తింటే బిర్యానీ మాత్రం ఎరగ కూడా వేసింది నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంక తిన్న తర్వాత మనం ఊరుకుంటామా వాడు నీట్గా కట్ట కూడా ఇచ్చాడు ఇంకా కట్ట కూడా వేసుకొని టేస్ట్ చేసేద్దాం అనుకున్నాం ఇంక కట్ట వేసుకొని అలా కలుపుకున్నామమ్మా ఆ పక్కనే ఫ్రై పీస్ కూడా బాగా ఫ్రై అయినట్టుంది బయట క్రిస్పీ క్రిస్పీగా లోన్న మెత్తగా ఉంది మామా ఇంక అది కూడా తీసుకొని టేస్ట్ చేసేద్దాం అనుకున్నా ఇంక దాన్ని అలా నోట్లో వేసుకొని తింటే మామా టేస్టీ లెవెల్స్ అని నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళిపోయాయి కానీ నాకు ఒక్కటే డిసప్పాయింట్మెంట్ అనిపించింది వాడిని ఆనియన్స్ లెమన్ ఇవ్వమంటే రెండు లేవమ్మా అన్నాడు ఇంక సరే కదని చెప్పేసి ఏదైతే అయిందని ఇంక తిని వచ్చేసాం బట్ బోన్లెస్ పీస్ కూడా ఒకటి ఒక వన్ ఆర్ టూ పీసెస్ బోన్లెస్ వేసాడు ఇంకా అది టేస్ట్ చేసేసరికి అది కూడా లోన్ సాఫ్ట్గా ఉంది అమ్మ బయట క్రిస్పీగా ఉండి ప్రతి పీసు బాగానే ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి బయట మనకు క్రిస్పీగా కనిపిస్తుంది లోన అయితే సాఫ్ట్గా మొక్క టెండర్గా ఉడికింది బట్ ఇప్పుడు రైతాతో టేస్ట్ చేద్దామమ్మ రైతా వేసుకున్న తర్వాత కూడా టేస్ట్ చేసాం రైతులతో టేస్ట్ చేసిన తర్వాత కూడా టేస్ట్ లెవెల్స్ అని బాగున్నాయి బట్ లెమన్ ఉంటే ఆ టేస్ట్ లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లోకి పట్టుకెళ్ళిపోతాయి దాన్ని అలా ఆ లెమన్ ఏమొచ్చి ఆ వింగ్స్ మ్యాన్ కానీ పీసెస్ మ్యాన్ కానీ వేసుకుందంటే ఇంకా ఇచ్చిన వింగ్ కూడా బాగుంది ఇంక ప్రతిసారి బిర్యానీ తిందా అప్ ఏం తాగుతామని ఈసారి హ్యాపీ ఫ్రిడ్జ్ ట్రై చేద్దాం అనుకున్నాం హ్యాపీ ఫ్రిడ్జ్ ఇంకా ట్రై చేసా కానీ బట్ అంతగా సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు ఇంకా సాటిస్ఫై లేకపోయేసరికి వెళ్ళి ఒక సోడా తాగుదాం అనుకున్నామ సోడా చెప్పేశాను సోడా అది కొట్టే మనకి ఓపెన్ అవ్వలేదు వాని కొట్టద్దు అన్నాను నేనే ఓపెన్ చేసుకుంటా అన్నాను బట్ ఫైనల్గా బటన్ ఎంతో కొట్టేసరికి అది ఓపెన్ అయ్యింది ఇంకా హ్యాపీగా అనిపి ఇంకా టేస్ట్ అమ్మ ఎప్పుడు బిర్యానీ తర్వాత డ్రింక్ ఏం అని ఈసారి సోడాతో ఫినిషింగ్ ఇచ్చామమ్మ మీకు కూడా సోడా తాగాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మామ బిర్యానీ తిన్న తర్వాత ఇంక మన వీడియోకి లైక్ చేసుకోండి మమ్మ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి మామ ప్లీజ్ మామా